పక్షపాతాని కి పీడనకి వ్యతిరేకంగా గొంతు విప్పటమే తెలంగాణ. అది ఎక్కడే డిఫరెన్స్. సినిమా గురించి మాట్లాడతాను నేను. రెండు మూడు సినిమాలు చూశాను, భూపాల్లోను తర్వాత మధుమణి చేశాను. భూపాల్ చేసిన కొమరం భీమ్ సినిమా రిలీజ్ కావడానికి 18 సంవత్సరాలు అల్లాని శ్రీధర్తో కలిసి ఫైట్ చేయాల్సి వచ్చింది. 18 లాంగ్ ఇయర్స్ కొమరం భీమ్కి. అలాగే అదే ఇంకో సినిమాలు అనుకుంటే గోదూరు మురళి వేశాడు. గోదూరు మురళిను నేను అదే సినిమాలు అనుకుంటా, ఫస్ట్ సినిమాలోనే గోదూరు మురళి నాది ఫస్ట్ సినిమా మహర్షి 86లో. ఇంకా మురళి ఎక్కడ ఉన్నాడు తర్వాత. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా నాకు ఆత్మీయులు. ఎంత అద్భుతమైన కళాకారులు, టాలెంట్ ఉన్నవాళ్ళు. 4 ఏళ్ళకి వచ్చి 2 విషయాలు చెప్పేస్తాను సినిమాకి సంబంధించి. 4 అన్నిటికంటే ముందు మళ్ళీ మర్చిపోతాను, చిత్రం సీన్కి నా హృదయపూర్వక అభినందనలు. కారణం ఏంటంటే మనం ఇందాకన్నారు ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అని, నాకు అర్థమైంది దాని ఇంట్లో ఉద్దేశం. అసలు సీను ఇవాళ స్టేజ్ మీద వచ్చిన తర్వాత రేపటి నుంచి ఎన్ని సినిమాల్లో ఉంటారో మీరు చూడండి. అతను రిస్క్ చేసి వచ్చాడు, అన్నిటినీ కాదని వచ్చాడు. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం నేను తెలంగాణ సినీ చిత్రసీమలో తెలంగాణ సినీ రత్నాలకి అభినందన సత్కారం అని అవార్డ్స్ ఇస్తానని అన్నీ అరేంజ్ చేశాను. ఎవరు రాలేకపోయారు. వాళ్ళందరూ నాకు బాగా స్నేహితులు, కొంతమంది క్లయింట్లు లాయర్గా. నేను వాళ్ళందరూ అన్న ఇది పరిస్థితి, మీరు రమ్మంటే వస్తాం, తర్వాత మా క్యారియర్ అయిపోతున్నాయి, మా ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి అన్నారు. అది విరమించుకున్నా. ఇంకా ఉండలేక లాస్ట్ ఇయర్ నందిని సిద్ధారెడ్డి గారికి నందిని అవార్డు బెస్ట్ లిరిసిస్ట్గా వస్తే 10 రూపాయలు పెట్టి, ఇప్పుడు నేను చెప్పా కదా అక్కడ సినిమా బంజారా హిల్స్లోను జూబ్లీ హిల్స్లోను ఉంటే తెలంగాణ సినిమా ఇక్కడ ఇవాళ గాంధీ మెడికల్ కాలేజీలో పుట్టిందని నేను చెప్తాను ఖచ్చితంగా. నందిని సిద్ధారెడ్డి గారికి 10 రూపాయలు పెట్టి ఒక సాల్వా కప్పుకునే ధైర్యం చేయలేకపోయాం, లేకపోతే ఆలోచన చేయలేకపోయాం, లేదా ఇందాక దయాకర్ అన్నట్టుగా వేరే విషయాల్లో బిజీగా ఉండి ఇక నుంచి ఆ కర్మ పట్టలు. అండ్ జ్యూరీకి సంబంధించినంత వరకు ఐఎమ్ షూర్ దట్, ఎందుకంటే ఆ 3 సినిమాలు నేను వచ్చినప్పుడు సినిమాగానే నేను ఎక్కువ అనుకుని సినిమా చూద్దాం, ఆడియోగ్రఫీ ఎట్లా ఉంటుంది, తర్వాత సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ నటన కానీ అనుకుంటూ వచ్చాను. 2 నిమిషాలు చూసేసరికి ఈ 24 క్రాఫ్ట్స్లో ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఎంత బెస్ట్ మెరిటోరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అని వదిలేసి ఆ మూమెంట్లోకి కంటెంట్లోకి వెళ్ళిపోయి నా పరిస్థితి ఉంది. మరి అటువంటిప్పుడు 23 సినిమాలు ఎలా చూసారు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది జ్యూరీ మెంబర్స్ ఉండాలి. కాకపోతే ఇంకోటి అద్భుతమైన టాలెంట్ ఉంది. ప్రొడ్యూసర్ ఇందాక అన్నారు బడ్జెట్ అని, బడ్జెట్ కర్ల కమిట్మెంటు మనసు కావాలి. మట్టి వాసన వేసింది ఈ సినిమాలన్నింటిలోనూ. 1-2 షార్ట్స్ చెప్తాను. ఆ లాస్ట్లో తిరగబడ్డ తెలంగాణలో ఉన్న ఆడియోగ్రఫీ కానీ నాకు తెలిసినంత వరకు 2-3 చూశాను. తర్వాత ఒక షాట్ ఏదో సత్యప్రియ వస్తుంటే యాదిలో అనుకుంటా, ఐ థింక్ మరి అదేంటి స్టడీ క్యామ్ యూజ్ చేసినంత లెవెల్ అంత అద్భుతంగా ఉంది అది. ఐ షూర్ దట్ నేను షోల్డర్ షాట్ అనుకుంటాను అది. సో దయచేసి నాకు ఒకటే చిన్న కోరిక, చాలా బల్లేపల్లి మోహన్కి మిగతా వాళ్ళందరికీ తెలుసు, ఎప్పుడైనా ఎప్పటికైనా ఇప్పుడు నాకు ఇంకా నమ్మకం వస్తుంది ఇంకొంచెం ధైర్యంగా ముందుకెడదామని. నిన్నే నేను 4 రోజుల క్రితం ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎవ్వరూ లేకుండా ఉంటే మన భూపాల్ రెడ్డిని, అందుకు ఇందాక వేసాడే యాక్ట్ చేశాడు కొమరం భూమన్, అతనికి చిల్డ్రన్స్ వర్క్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చి అతన్ని మెంబర్గా పెట్టమని FDCకి లెటర్ రాశాను, లీగల్ నోటీస్ కూడా ఇచ్చాను. ఇక నుంచి మనం వీ హ్యావ్ టు షో అవర్ స్ట్రెంగ్త్ క్రియేటివ్లీ. ఎందుకంటే చివరిగా నాది ఒకటే కోరిక, ప్రపంచ తెలుగు సినిమా పటం మీద మన వాళ్ళ సత్తా చాటటానికి కావాల్సిన టాలెంట్ అన్నీ ఉంది. ఇక నుంచి ఈ ఒక్క థియేటర్ చాలు, నాకు అదే అనిపిస్తుంది. మేబీ మార్నింగ్ షోస్ అన్నా కనీసం తెలంగాణ సినిమాలకు ఇవ్వండి అని చెప్పేసి రేపటి నుంచి ఫైట్ చేసుకుంటూ. ఇంకోటి ఎందుకంటే ఇంత ఆవేదనతో అభిషేక్ అజయ్ గోపి వీళ్ళందరూ ఉన్నారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరే తీసుకెళ్ళాలి. మేము వెనకుండి కొంచెం గైడ్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము, స్పాన్సర్ చేస్తాము, కానీ మీరే తీసుకెళ్ళాలి. తెలంగాణ సినిమాని బతికించడానికి, దానికి అద్భుతమైన క్రెడిబిలిటీ ఇవ్వడానికి, రికగ్నిషన్ ఇవ్వడానికి మీరే ఉండాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ దట్ ఫైనల్గా ఒక చిన్న నా కోరిక ఏంటంటే ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళందరూ కానీ, తర్వాత మ్యూజిషియన్స్ కానీ వాళ్ళందరూ కానీ ఒక 60 ఫీట్ హోర్డింగ్స్ ఆర్టీసీ క్రాస్లోను ఐమాక్స్లోని ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.